हेलो अंडी हाय गुड ईवनिंग टू ऑल ऑफ यू सो इवाल नेनैते प्रति ओक्करिकि यूजफुल अय्ये ओक मंची इन्फर्मेशन अयिते तीसुकोच्चानंडी सो पोस्ट आफीस नुंची मनकु इप्पटिके चाला रकाल स्कीम्स अयिते अमल्लो उन्नायि कदा सो अंदुट्लो भागंगाने इवाल नेनैते ओक मंची स्कीम गुरिंची तीसुकोच्चानंडी इंदुट्लो एंटंटे मनमु वन टाइम इन्वेस्टमेंट चेस्ते एव्री मंत मनकु इंट्रेस्ट तो कलिपि अयिते मंथ्ली मंथ्ली अमौंट अयिते वस्तुंदंडी सो इदि चाला वरकु बेनिफिट्स उंटायि सो इंतकि आ स्कीम एंटि कंप्लीट डीटेल्स अयिते ई वीडियोलो शेर चेस्तानु सो एक्कड कूडा स्कीप చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం सो प्रति ఒక్కరేంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్ అమౌంట్ లో కొంతమంది వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివండి పోస్ట్ ఆఫీస్ లో కానివండి బ్యాంక్స్ లో వేరే వేరే స్కీమ్స్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సో ఎలాంటి రిస్క్ అయితే ఉండకూడదని కొంతమంది ఏంటంటే రిస్క్ తీసుకున్నా పర్లేదు మ్యూచువల్ ఫండ్స్ అని అట్లాంటివి అయితే వేస్తూ ఉంటారు సో దీని వల్ల కూడా ప్రాఫిట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో రెండుట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారండి సో పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఈ స్కీమ్ వచ్చేసి మనకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్ లో ఏంటంటే మనకు స్థిరంగా అంటే కాన్స్టెంట్ గా అయితే మనకు అమౌంట్ రావడం జరుగుతుంది సో ఈ స్కీమ్ లో మనము మినిమం 1000 రూపాయస్ అయితే పెట్టుబడి పెట్టొచ్చు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సింగిల్ గా అకౌంట్ ఓపెన్ చేస్తే 9 లక్ష రూపాయస్ అది జాయింట్ అకౌంట్ అయితే గాని 15 లక్షస్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ఇందుట్లో ఒకేసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది సో 5 ఇయర్స్ అయితే మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుందండి వన్స్ మనకి ఏంటంటే ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మనం ఏంటంటే ఈ అమౌంట్ ని మనం వెనక్కి కూడా తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి సో ప్రెజెంట్ గా ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఇందుట్లో 7.4% అయితే ఉండండి సో 10 ఇయర్స్ నిండిన మైనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా మనము గార్డియన్ గా పెట్టి అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇందుట్లో బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మంత్లీ మంత్లీ మనకి కాన్స్టెంట్ గా అమౌంట్ అయితే వస్తుందండి సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవాలి సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో మనకు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అయిన 9 లక్షస్ అయితే ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ప్రతి మంత్ వడ్డీ రూపంలోనే 5550 రూపాయస్ అయితే వస్తుందండి సో మాక్సిమం లిమిట్ చూసుకున్నట్లయితే మనకు 15 లక్షస్ అని చెప్పాను కదా జాయింట్ అకౌంట్ ఇన్ కేస్ కానీ 15 లక్ష రూపాయస్ అయితే మనకు ఆ విధంగా చూసుకున్నట్లయితే కూడా మంత్లీ మంత్లీ మనకు ఇంట్రెస్ట్ తో కలిపి 7.4% తోటి 9250 రూపాయస్ అయితే మనకు ఓన్లీ ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి అదే మనకు ఇయర్ వైస్ చూసుకున్నట్లయితే 1 లక్ష కంటే పైననే ఉంటుంది అదే మనం 5 లక్ష రూపాయస్ తీసుకున్నట్లయితే దీంట్లో మనకు వచ్చేసి అమౌంట్ ఎవ్రీ మంత్ అయితే మనకు 3000 రూపాయస్ అయితే ఇంట్రెస్ట్ వస్తుందండి 5 లక్షస్ అయితే కానీ 10 లక్షస్ అయితే మనకు ఎక్కువగా అయితే ఉంటుంది సో బెస్ట్ స్కీమ్ అనే నేను అనుకుంటున్నాను సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకు మంత్లీ మంత్లీ ఓన్లీ ఇంట్రెస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది సో మనకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుందండి సో 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది సో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఇది వచ్చేసి మన నియర్ బై పోస్ట్ ఆఫీస్ లో వెళ్ళి అప్లై అయితే చేసుకోవడానికి ఉంటుందండి సో ఐ 5 ఇయర్స్ 10 ఇయర్ ఉంటుంది సో మంత్లీ మంత్లీ మనకి ఇన్కమ్ కూడా ఇంట్రెస్ట్ తో సహా వస్తుంది కాబట్టి సో ఇది ఒక బెస్ట్ స్కీమ్ అని నేను అనుకుంటున్నాను సో హోప్ యు అండర్స్టాండ్ థాంక్యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి